హలో అండి, బీబీ షెఫ్గా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. ఇప్పుడు మనం పేస్ట్రీ ఖట్టా తయారు చేద్దామండి. చూడండి, పెద్దలపాయలు ఒక పెద్ద సైజు, రెండు పెద్దలపాయలు కట్ చేసి కొద్దిగా అంటే ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్లో ఇవి ఫ్రై చేస్తున్నామండి. ఒక పచ్చిమిర్చి 2 పీసెస్గా చేసి అందులో యాడ్ చేసామండి. ఈ పెద్దలపాయల పీసెస్ ఫ్రై అవుతున్నాయండి. పెద్దలపాయ పీసెస్ ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇందులో ఇప్పుడు మనం 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు యాడ్ చేసామండి. అన్నీ మిక్స్ అయిపోయి ఇలా ఫ్రై అవుతున్నాయండి, చూస్తున్నారు కదా. ఇక ఇప్పుడు ఇందులో మనం అల్లం చిన్నపాయల పేస్ట్ అండి, కొద్దిగా 1/2 స్పూన్ అల్లం చిన్నపాయల పేస్ట్ యాడ్ చేసామండి. ఇలా కలర్ఫుల్గా చూడడానికి పెద్దలపాయలు ఇలా ఫ్రై అయిపోయాయండి. ఇక ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేద్దామండి. ఒక స్పూన్ కోకో పౌడర్ అండి, చూస్తున్నారు కదండి. మామూలుగా 3 eggs కూడా యాడ్ చేస్తున్నామండి, ఎందుకంటే మామూలుగా మనం పులుసు కలుపుకొని ఎగ్స్ స్టిచ్చింగ్గా ఉంటాయి అని చెప్పేసి ఇలా 3 eggs బాయిల్ చేసి ముందుగా యాడ్ చేసేస్తున్నామండి. పెద్దలపాయలు, పచ్చిమిర్చి, అల్లం చిన్నపాయల పేస్ట్, కారం, ఉప్పు, పసుపుతో ఈ ఎగ్స్ ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అవుతాయండి. ఇప్పుడు మనం అల్లం చిన్నపాయల పేస్ట్ సారీ అండి చింతపండు పులుసు యాడ్ చేస్తున్నామండి. దీన్ని పేస్ట్రీ ఖట్టా అంటారండి. చాలామంది చాలా పద్ధతుల్లో తయారు చేస్తారండి, కానీ మేము మాత్రం ఇలా తయారు చేస్తామండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బై అండి.